హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతాప్. మీరు చూస్తున్నారు ఎస్పిటెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చాలామందికి డీజే వాయిస్ ట్యాగ్ చేయడం రాదు ఫ్రెండ్స్. అంటే మీరు డీజే సాంగ్స్ విన్నప్పుడు మధ్యలో సౌండ్ వస్తూ ఉంటుంది కదా, అంటే సాంగ్ ఎవరు తయారు చేశారు వాళ్ళ పేరు డీజే శేషి, డీజే ప్రతాప్, అలా చేయడం చాలామందికి రాదు ఫ్రెండ్స్. మీరేం బాధపడకండి ఫ్రెండ్స్, మీకోసం ఈ వీడియో చేశాను. చూసేయండి, చూసి నేర్చుకోండి, మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్. కాకపోతే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్, ఇంకా దేని మీద వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను తప్పకుండా చేస్తాను. సరే, మన టాపిక్లోకి వెళ్ళిపోతే ఫ్రెండ్స్, ఈరోజు నేను డీజే వాయిస్ ట్యాగ్ మొబైల్లో ఎలా చేయాలో చూపిస్తాను ఫ్రెండ్స్. మొబైల్లో అంటే చాలా ఈజీ అన్నమాట, కాకపోతే చూపిస్తాను చూడండి. ముందు మనం మీ ఫోన్లో నెట్ ఉన్నట్లయితే ప్లేస్టోర్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ప్లేస్టోర్ ఓపెన్ చేసినట్లయితే మీకు తెలుసు కదా, ప్లేస్టోర్ రోజు వాడుతూనే ఉంటారు కదా. సెర్చ్ బార్లో నేను చెప్పేది నొక్కండి ఫ్రెండ్స్, ఇలా ఓపెన్ అవుతుంది కదా. నేరేటర్స్ వాయిస్ అని నొక్కండి ఫ్రెండ్స్, NARRATORS నేరేటర్స్. చూడండి ఫ్రెండ్స్, కింద రెండుసార్లు వచ్చేసింది, మనకి గ్రీన్ లోగో కూడా కనపడుతుంది కదా ఫ్రెండ్స్. ఇదే అన్నమాట మనకు యాప్, దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి మీరు. ఇప్పుడు చూడండి, ఇన్స్టాల్ మీద క్లిక్ చేద్దాం. మనం ఇక్కడ రేటింగ్ చూసుకున్నట్లయితే 4.5 ఉంది ఫ్రెండ్స్, జస్ట్ 6.2 MB. అంటే ఇది ఎంత బాగుందో అర్థం చేసుకోవచ్చు. కింద కామెంట్స్ కూడా బాగానే వచ్చినాయి. చూడండి, మన డౌన్లోడింగ్ స్టార్ట్ అయిపోయింది, ఎంత తొందరగా అయిపోతుందో మనం చూద్దాం. ఇక్కడ మనకి పేడ్ కూడా ఉన్నట్టు ఉంది ఫ్రెండ్స్ ఈ యాప్. నేను జస్ట్ సింపుల్గా మీకు చూపిస్తాను నేరేటర్స్ వాయిస్. ఈ సాఫ్ట్వేర్ ఉపయోగించి మీరు డీజే వాయిస్ ట్యాగ్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఇష్టం వచ్చిన నేమ్స్ని వాయిస్లో అక్కడ చేసుకోవచ్చు. అది ఎలానో వీడియో ఇది డౌన్లోడ్ అయ్యాక చూపిస్తుంది చూడండి. ఓపెన్ అక్కగానే మనకి దీని ఒక ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, గ్రీన్ కలర్ అన్నమాట. లోడింగ్ అవుతుంది మనకి ఫైలు. ముందు ఇది ఎక్కువ పర్మిషన్ అడుగుతుంది ఫ్రెండ్స్. చూడండి, మనకు పైన చూసుకున్నట్లయితే పైన 3 డాట్స్ ఉన్నాయి కదా, దీంట్లోకి వెళ్ళి మీకు ఏమన్నా సెట్టింగ్స్ కావాలంటే సెట్టింగ్స్ చేసుకోవచ్చు. రిమూవ్ యాడ్స్, ఇక్కడ మీరు పేడ్ చేస్తే యాడ్స్ రాకుండా ఉంటాయి ఫ్రెండ్స్, కానీ మనకు అంత అవసరం లేదు కాబట్టి ఓన్లీ ట్యాగ్కే కదా. ఇంకోండి ఫ్రెండ్స్, ఇలా వస్తూ ఉంటాయి యాడ్లు మనకి. చూసాను ఫ్రెండ్స్, ఇలా ఉన్నట్లయితే మీకు ఇంటర్ఫేస్లో పైన కార్టానా అని కనపడుతుంది కదా ఫ్రెండ్స్, దాని కింద మీకు మిమీస్ నెవర్ ఎండ్స్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మీకు కావాల్సిన వాయిస్ టైప్ చేయాలన్నమాట. నేను సపోజ్ డీజే ప్రతాప్ అని నొక్కాను కదా ఫ్రెండ్స్. నొక్కిన తర్వాత మీకు కిందనే మీకు ఇక్కడ ప్లే బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని నొక్కాలన్నమాట. నొక్కినట్లయితే అది వాయిస్ కన్వర్ట్ అవుతుంది. సారీ, ఇక్కడ తప్పు అన్నట్టుంది, మనకి డిఐ పడింది. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్లే బటన్ నొక్కేద్దాం. ఇట్లా అయితే ఇట్లా ప్రాసెస్ అవుతుంది ఫ్రెండ్స్, ముందు లోడింగ్ అవుతుంది అన్నమాట మన వాయిస్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి పర్మిషన్ అడుగుతుంది కదా, దీనికి ఇచ్చేయండి. ఇలా ఎలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీకు. అలాగే ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీకు ఈ డీజే దాంట్లో మీ వాయిస్ చేంజ్ చేయాలన్నా కానీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే మీ లొకేషన్ ఇంగ్లీష్ ఇండియాలో కూడా, అలానే యునైటెడ్ కింగ్డమ్స్లో కూడా ఉంటుంది ఫ్రెండ్స్. కాకపోతే ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది కదా, అలానే ప్రొనౌన్సియేషన్ మన ఇండియాకి కూడా మార్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే, అదే యునైటెడ్ కింగ్డమ్స్లో వాయిసెస్ ఎక్కువ అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. మన ఇండియాలో అయితే 3 వాయిసే వీణాను, ఇంకేవి ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, ముందు మనం తెలుగులో ఇక్కడ మనం పేరు ఇచ్చాం కదా ఫ్రెండ్స్, మీకే అర్థమవుతుంది. పైన ఇక్కడ మనిషి సింబల్ కనపడుతుంది కదా, మైక్ పట్టుకున్నట్టు, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఇలాంటి పేజ్ ఓపెన్ అవుతుంది, కాన్ఫిగరేషన్ సర్వర్ అన్నమాట. ఇది మనం చేంజ్ చేయక్కర్లేదు, ఓకే. మనం ఇచ్చే లాంగ్వేజ్ని బట్టి అక్కడ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. మనం ఇవ్వాల్సింది ఏంటంటే లాంగ్వేజ్ వాయిస్. మన లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఇండియా కాబట్టి ఇండియా ఇచ్చినట్లయితే ప్రొనౌన్సియేషన్ మన ఇండియాకి మారుతుంది. ఇక్కడ మనకు 3 వాయిస్లు అవైలబుల్ ఉన్నాయి. నాకు దీంట్లో బాగా నచ్చింది వీణా ఫ్రెండ్స్. ఇదే కొద్దిగా మనకి, అంటే ఇప్పుడు మనం ఉన్న ఏరియాకి తగ్గట్టుగా కొద్దిగా ప్రొనౌన్సియేషన్ బాగుంది ఫ్రెండ్స్. ఇద్దాం ఒకసారి మనం.
ఎలా ఉంది ఫ్రెండ్స్, దీని వారం. నెక్స్ట్ మనం ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ పెట్టుకున్నాం. స్టేట్ పెట్టుకున్నట్టయితే చూడండి మనకి ఎన్ని వాయిస్ అవైలబుల్ ఉన్నాయో. నాకు ఈ యునైటెడ్ స్టేట్స్లో ఉన్న వాయిసెస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే కార్టెనా ఫ్రెండ్స్, కార్టెనా. ఇదే నాకు కొద్దిగా ప్రొనౌన్సియేషన్ నచ్చింది, మిగతా ఏవి అంత బాగా లేదు ఫ్రెండ్స్. అన్నేదో పానీపూరి అనేది ఇది కొద్దిగా బాగుంది ఫ్రెండ్స్. ఇలా మీరు వాయిస్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. మీరు మీకు దీని కన్నా డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి ఈ బటన్ కనపడుతుంది కదా, దీని ఒక్కనట్లయితే కన్వర్ట్ టు వీడియో చేయొచ్చు ఫ్రెండ్స్. లేకపోతే సేవ్ చేసుకుంటే సేవ్ చేయొచ్చు. చూడండి నేను సేవ్ నొక్కాను, దాని పేరు డిజైన్ వచ్చింది డిఫాల్ట్గా, సేవ్ నొక్కేసాను ఫ్రెండ్స్. చూడండి సేవ్ అయిపోయిందనమాట మన వీడియో. ఇలా మీరు సేవ్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే లూప్ ఆఫ్ లూప్ ఆన్ అన్నది కదా ఫ్రెండ్స్, దీన్ని ఆన్ చేసుకున్నట్లయితే అట్లా మన కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది అనమాట. ఇంటూ నొక్కినట్లయితే మళ్ళీ నొక్కితే స్టాప్ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఆఫ్ చేసుకోండి. మీరు ఇవన్నీ సేవ్ చేసిన వీడియోస్ అన్నీ ఎక్కడ ఉంటాయి అంటే ఆడియో ఆఫ్లైన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఎక్కడైనా అయినొచ్చు, లేకపోతే మీ గ్యాలరీలోకి వెళ్ళైనా అయినొచ్చు ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చూసారు ఫ్రెండ్స్, ఇలా మీరు డీజే వాయిస్ ట్యాగ్ ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట మీ ఫోన్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.